నేటి కార్యక్రమ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరీ లచ్చమ్మ గారికి అచ్చెన్నాయుడు గారికి గౌరవనీయులు మన కాబోయే ముఖ్యమంత్రి వరీలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా గురుగారు పెద్దల రామకృష్ణ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులకు పత్రికా ప్రతినిధులకు మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మన ఎంటి రామారావు గారు చనిపోయినప్పటికీ ఒక సర్పంచ్గా నేను బాధ్యతలు చేపట్టి కొనసాగుతూ ఉన్నాను మరి అప్పటి నుంచి వారి అభిమానిగా మరి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ఒక అవకాశాన్ని మరి అప్పటి ముఖ్యమంత్రి వరీలు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు అల్లవరం నుంచి ఒక అవకాశాన్ని కల్పించారు మరి అప్పటి నుంచి కూడా ఎంటి రామారావు గారు ఏదైతే స్ఫూర్తితో పార్టీని పెట్టారో వారి ఆదేశాల మేరకు మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మహిళల్ని గౌరవించి ముందుకు తీసుకెళ్లారో మనందరికీ తెలిసిన విషయమే మరి ఈ రోజు ఈ సైకో ప్రభుత్వం ఏ విధంగా కిందకి దింపాలనేది మనందరం కూడా కష్టపడి పనిచేసి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సభలో అవమానించి మరి వారు ఒక పైచిచిక ఆనందాన్ని పొందారో అదంతా మనం కళ్ళారా చూసిన విషయం మనందరికీ తెలుసు అదొక్క విషయం మనం దృష్టిలో పెట్టుకుని మన చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఏ విధంగా పేద ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు వారంతా ఏ విధంగా కష్టపడుతున్నారో వారికి తోడుగా మనందరం కుటుంబ సభ్యులు ఉండి మన ప్రభుత్వాన్ని మన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఈరోజు మన వర్ధంతి ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ఎన్టీఆర్ ఎన్టీఆర్ జో